కిరాణా షాపుల్లో కూడా దానికి ఒప్పుకుంటారు. ఒకే ఒక్క చోట కాదు కాదు, రెండు చోట్ల ఒప్పుకోరు. అది ఒకటి లిక్కర్ షాపు, రెండోది ఇసక దగ్గర. ఈ రెండు చోట్ల మాత్రం మీరు క్యాష్ ఇస్తేనే మీకు సరికిస్తారు, తప్పితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కార్డు కానీ ఫోన్ పే కానీ పనిచేయదు. ఎందుకు లిక్కర్ మీద మీరు క్యారీ క్యాష్ అండ్ క్యారీ అనే విధానం పెట్టారు అంటే, ఇవాళ మనందరికీ తెలుసు దేశంలోనే అత్యధిక రేట్లతోటి అమ్ముడవుతున్నటువంటి లిక్కర్ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉంది. లిక్కర్ ని మనం ప్రోత్సహించం కానీ ఎవరో కష్టపడి సాయంత్రం వరకు పనిచేసుకున్నటువంటి ఒక కార్మికుడో కర్షకుడో సాయంత్రం అయ్యేటప్పటికీ కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉంటే కొంచెం మందు పుచ్చుకుని పడుకుందాం అనుకునేటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భంలో, గతంలో 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి లిక్కర్ బాటిల్ ఇవాళ 160 170కి పెంచేసి ఆ డబ్బును కూడా నేరుగా జగన్ గారి ఖాతాలోకి వెళ్ళిపోయేలాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జై ట్యాక్స్ విధించి మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని ఇక ఎండగట్టే సమయం వచ్చింది. మీ అందరికీ మనవి చేస్తున్నాను, నేను చాలా ఆనందపడుతున్నాను. ఇవాళ మల్లయ్యపేట ప్రాంతంలో కాతేరు గ్రామానికి సంబంధించిన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి పార్టీ పట్ల మీరు అంకితభావాన్ని ప్రదర్శిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ అందరికీ కూడా ముఖ్యత హస్తాలతోటి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.